నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్వి అన్ని డ్రామాలు ఉన్న లక్ష్మణ్ బైపోల్ వస్తేనే సీఎం కి పోడు సమస్యలు గుర్తుకు వస్తాయన్న వివేక్ చిన్న శంకరంపేట మండలం కామారంలో కార్మికుల నిరసన పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని ఎస్జి స్నాక్స్ పరిశ్రమకు వ్యతిరేకంగా ధర్నా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతుల వెల్లువ సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అన్న కలెక్టర్ డాక్టర్ శరద్ జయదేపూర్ మండలం తిగులు గ్రామంలో ధర్నా తిగుళ్ళను మండలంగా చేయాలని రాస్తా రోకో గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు బీజేపీ స్టేట్ ఆఫీస్లో మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికీ కేంద్రం ఆమోదం ఉందా అని ప్రశ్నించారు ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లను పెంచారని లక్ష్మణ్ తెలిపారు ఎవరు చెవుళ్ళు పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరిని దంగా చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇవాళ స్టేట్స్ రిజర్వేషన్స్ వేరు సెంట్రల్ రిజర్వేషన్స్ వేరు కేంద్ర ప్రభుత్వము జాతీయ స్థాయిలో ఎస్సీలకు ఎస్టీలకు లేదా ఓబీసీలకు రిజర్వేషన్లు జాతీయ స్థాయిలోని జనాభా దృష్టిలో జనాభా అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు కానీ రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఆ రాష్ట్రంలో ఉండే జనాభాకు అనుగుణంగా ఒక రాష్ట్రంలో ఆదివాసీలు గిరిజనులు 70% ఉంటే 70% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఆ రాష్ట్రాలకు కల్పించబడ్డది రాజ్యాంగం ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ మిజోరాం లక్షద్వీప్ 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి 70% ఎస్టీల రిజర్వేషన్ కొనసాగుతున్నాయి 30% ఇటు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే గిరిజనులు జనాభా ప్రాతిపదికన ఆ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి రాష్ట్రాలు కొనసాగుతుంటే అంటే తెలంగాణ ఎస్టీలు అమాయకులు వాళ్ళని మోసం చేయడానికి దగా చేయడానికి వాళ్ళ జీవితాలతో చెలగాట మాడడానికి ఇంత దిగజారి చర్యలకు ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను ఎస్సీలను ఎస్టీలను బీసీలను దగా చేసింది మోసం చేసి ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్ ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో గండికొచ్చింది నీవు కాదా తగ్గించింది నీవు కాదా జవాబు చెప్పండి మీరు కాదు 20% కుదిస్తే సర్పంచులు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు కాకుండా కుట్రపూరితంగా ఇవ్వాలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు అనంతరం పలువురికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు కేసీఆర్ నా దమ్మున నాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు కాబట్టి మీలాగా అబద్ధాలు చెప్పి మోసం మాటలు చెప్పి ప్రశాంత హైదరాబాద్ని నాశనం చేసే ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక గ్రేవ్ గార్డ్కి వెళ్తే ఆడపిల్లలు స్నానం చేయాలంటే ఊరు లేదు ఒక ముస్లిం గ్రేవ్ గార్డ్కి వెళ్ళాలంటే అక్కడ పోయేమైనా స్నానం చేద్దాం అంటే కూడా గ్రేవ్ గార్డ్కి లేవు క్రైస్తవులో గ్రేవ్ గార్డ్ చేద్దామంటే లేవు మరి ఇలా ఇసుప్ నగర్ పక్కకున్నటువంటి హిందూ గ్రేవ్ గార్డ్ ఏ రకంగా డెవలప్ అయ్యిందో ఒకసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నాను
లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యారు. వద్దుండగడో ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకుంది. వలబి సమీపంలోని వద్దుండగడు ద్విచక్ర వాహనదారుని లిఫ్ట్ అడగ్గా లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగుడు అతనికి ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత బైక్తో పరారయ్యారు. మృతుడిని చింతకాని మండల వాసి జమాల్ సాహెబ్ గా గుర్తించారు. దుండగుడు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టి అతని వ్యక్తి చాలా అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు. తీసుకురావటం కూడా ఇద్దరు మనుషులు తీసుకొచ్చారు. అతన్ని తీసుకురాగానే మనం ఎమ్మటే చూస్తే మొత్తం శరీరం అంతా చాలా చెమటొస్తుంది. ఇంకా కెథీటర్ పెట్టి చూసేసేకల్లా ఇంకా సడన్ గా కొలాప్స్ అయిపోయాడు. అది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వెళ్ళారు కదండి, దాని తర్వాత వాళ్ళు క్లియర్ గా తరువుగా ఎగ్జామినేషన్ చేశారు. పోస్ట్ మార్టం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోతున్న సీఎం కేసీఆర్ ను మించిన అబద్దాల కొరు మరొకరు లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయో బదులివ్వాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. జయశంకర్ భూపల్లపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో ప్రారంభమైన ప్రజాగోసా బీజేపీ భరోసా యాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగాపురం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బంగారు తెలంగాణ అన్నాడు ముఖ్యమంత్రి. మాకు బంగారు తెలంగాణ వచ్చిందా? ఏమయ్యా? ఆ వచ్చినట్టున్నది, అందరు కూడా ఏమంటలేరు. అవునా? బంగారు తెలంగాణ అంటే ఏంటి? బంగారు తెలంగాణ అంటే మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానాడు అంటారా లేదా? ఏమ్మా ఇస్తానడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వచ్చిందా? వచ్చిందా అమ్మా? మనకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఇచ్చిందామా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా మన గ్రామంలో? ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదు. మళ్ళీ నేను యువకులకు వీళ్ళందరికీ నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నాడు అంటే 3000 రూపాయలు చెప్పిన ఇప్పటి వరకు యువకులకు 2 లక్షల రూపాయలు ఇచ్చే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరికైనా వచ్చిందా 1 రూపాయి? ఏమయ్యా అంటే ఏమన్నమాట, ప్రజలు ఏది ఏమైనా గాని నా కుటుంబం బంగారు కుటుంబం చేసుకుంటామని చెప్పి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నాడు. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల మన అందరి లాభమైంది. రైతు బంధు ఇస్తున్నా అంటాడు. ఎవరికి ఇస్తున్నామా రైతు బంధు? ఎవరైతే నిజంగా రైతు ఉన్నాడో ఆయనకు 4 ఎకరాలుండి 4 ఎకరాలు కౌలు తీసుకుంటే ఆ 4 ఎకరాలలో ఏం వస్తలేదు. ఏం మళ్ళా ఆయన కుటుంబ సభ్యులకే ఎందుకంటే వేలాది ఎకరాలున్నాయి. ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా ప్రధానమంత్రి మోడీని గుర్తించుకోవాలి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో చదువుతున్న 10వ తరగతికి చెందిన నవీన్ తరచూ 8వ తరగతి చదువుతున్న భూపేందర్ అనే విద్యార్థిని కొడుతుండేవాడు. దీనిపై భూపేందర్ హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేసినా ఎన్నిసార్లు చెప్పినా వార్డెన్ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన భూపేందర్ ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి నవీన్ పై ఫిర్యాదు చేశారు. తనను అతడు రోజు కొడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన పోలీసులు ఇద్దరు విద్యార్థులను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఎస్టీ హాస్టల్ నేను ఆడుకొని బట్టలు సాగు దాని పోతే ఒక అబ్బాయి మా చూసాను బట్టలు దాని చెప్పి నా బట్ల బట్టలు పెట్టి బట్టలు దిశాను కేంద్రం మురికి అని చెప్తే వచ్చి బట్ట కొడతాను. నేను సాగు వేసుకొని బట్టలు వేసుకొని వచ్చి వాటర్ సార్ చెప్పకుండా వచ్చిన వచ్చి మా పొలిటేషన్కి వచ్చిన సార్ చెప్పిండు. అయితే పొద్దున రమ్మన్నాడు పొద్దున వచ్చిన. ఎప్పుడు జరిగింది గొడవ? రాత్రి 10 ఇంటికి నవీన్ అనే అబ్బాయి గుర్తుండు 10th క్లాస్ చేసే ఏమన్నా పొద్దున అవన్నాడు అని చెప్పి. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివార్లోని ఎస్జీ స్నాక్స్ కంపెనీ ముందు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ సుమారు 300 మంది కార్మికులు చిన్నశంకరంపేట నార్సింగి రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివార్లోని ఎస్జీ స్నాక్స్ కంపెనీ ముందు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదంటూ సుమారు 300 మంది కార్మికులు చిన్నశంకరంపేట నార్సింగి రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. 12 గంటల పని ఒత్తిడి పెరుగుతోందని, పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కూలీలను సైతం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిశ్రమలో పని చేయించుకుంటున్నారని, అదేవిధంగా కనీస సౌకర్యాలు
కూడా లేవని పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సుభాష్ గౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం ఆందోళన చేపట్టిన కార్మికులకు కామారం సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, అంబాజీపేట పాలకవర్గ సభ్యులు, కామారం తాండా పాలకవర్గ సభ్యులు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, అదేవిధంగా మైనర్ యువకుల చేత పనులు చేయించుకుంటున్నారని, లేబర్ యాక్ట్ ప్రకారం వారికి పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని కోరారు. కంపెనీలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పనికి తగ్గ వేతనాలు కల్పించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు కామారం గ్రామ శివారులో ఉన్న ఎస్జీ స్నాక్స్ అంటే పార్లేజీ అల్లి రాంకు స్నాక్స్ సప్లై చేసేటటువంటి ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో పనిచేసేటటువంటి కార్మికులు సుమారుగా 200 నుంచి 300 మంది ఈరోజు కామారం ఎక్స్ రోడ్ మీద వాళ్ళకు కనీస వేతనాలు అందడం లేదంటూ, మరి సౌకర్యాలు లేవంటూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు, శ్రమ దోపిడీ అవుతుంది. ఒకసారి బతిమలాడిన కంపెనీ యజమాని వినిపించకపోవడం వల్ల ఈరోజు కామారం ఎక్స్ రోడ్ యందు అందరూ కూడా కార్మికులు బయటాయించి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అన్నం తింటప్పుడు ఒక అర్ధ గంట టైం ఇస్తారు, అర్ధగంట తప్పించి ఒక వెనుక ముందు అయితే మనకు కథ నిన్ను చేసి రాసి పెడతాం, రాసి పెట్టి పైసలు కట్ తీస్తాం. यहाँ पर 12,000 का तनख्वाह दिया जाता है, 400 का रोज जोर महीने का, जिसमें हम लोग का 3,000 रुपया काट लेते हैं जब खाना हम लोग खाते हैं. 3,000 रुपया 3500 तक काट लेते हैं, उसमें से हम लोग को 9,000 रुपया बचते हैं. 9,000 में हम लोग का 501,000 रुपया तेल साबुन महीने का, जिसमें सबका कितना गुटखा हो जाता है, मतलब शराब है, शराब कितना लोग पी लेते हैं. नमस्ते. वो आधा घंटा का टाइम मिलता है खाना खाने का, हम लोगों का जाते रूम पर आधा घंटा से 40 मिनट 45 मिनट हो जाते हैं. वो भी बोलते हैं जब पेमेंट का समय आते हैं, सबका हाजिरी देखते हैं कितना समय कितना ही आदमी आया कितना आया, वो देख के हम लोग का पेमेंट काटते देते हैं. లేడీస్ బాత్రూమ్ పోతే పెద్దపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో తెనుగువాడలో మహిళలు ధర్నాకు దిగారు. వందల ఏళ్ల నాటి మంచినీటి బావిని రోడ్డు కోసం పూడ్చి వేస్తున్నారని మహిళలు నిరసనకు దిగారు. రోడ్డు నిర్మాణం కోసం మంచినీటి బావిని పూడ్చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి ధర్మారం రోడ్డుపై బైఠాయించి బిందెలతో రాస్తారోకో చేశారు. జగదీపూర్ మండలం తిగులు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1 నుంచి తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సోమవారం నాటికి నిరాహార దీక్షలు 50 రోజులకు చేరుకోవడంతో తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో గణేష్పల్లి వద్ద ప్రజ్ఞాపూర్ భువనగిరి ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో గ్రామస్తులు వంటావార్పు కార్యక్రమంతో పాటు నిరసన వ్యక్తం చేశారు. జయదేపూర్ మండలం తిగులు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో గణేష్పల్లి వద్ద ప్రజ్ఞాపూర్ భువనగిరి ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో గ్రామస్తులు వంటావార్పు కార్యక్రమంతో పాటు నిరసన వ్యక్తం చేశారు. తిగుల్ మండలం చేయాలంటూ పెద్ద నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మర్కుక్ ఎస్ఐ శ్రీశైలం తమ సిబ్బందితో గణేష్పల్లికి చేరుకున్నారు. వంటావార్పు నిరసన కార్యక్రమం చేయవద్దని, వెళ్లాలని సమజాయించారు. ఆయన నిరసన కార్యక్రమాన్ని విరమించారు కుండా రోడ్డుపై భోజనాలు చేస్తూ బైఠాయించారు. చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రోడ్డుపై కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. కొద్దిసేపు పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వంటావార్పు పూర్తి కాగానే నిరసనను విరమించారు. జయదేపూర్ మండలంలోనే తిగుల్ పెద్ద గ్రామమని, గ్రామంలో 5,000 పై చిలుకు జనాభా ఉన్నారని, మండలానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మండల వ్యవస్థ ఏర్పాటు అప్పుడే తిగుల్ మండలం కావలసి ఉండగా అప్పటి ప్రభుత్వం, జిల్లా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్య మూలంగా కాలేదని వివరించారు. 7 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ప్రకటించినప్పుడు
తెగుళ్లను మండలం చేయాలని ఆందోళన చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో రెండు కొత్త మండలాలను ప్రకటించాలని, తెగుళ్లను మండలం చేయాలని గ్రామంలో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా చేపడుతున్నామన్నారు. అలాగే మంత్రి హరీష్రావుకు కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. 50 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే రోడ్డుపై వంటావార్పు చేపట్టామన్నారు. తెగుళ్ల మండలంగా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగిస్తూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నిరసన కార్యక్రమానికి గణేష్పల్లి, అలిరాజ్పేట, అంగడి కిష్టాపూర్ నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఇలాంటి అనుమతి లేకుండా మర్కూక్ మండల పరిధిలోని రోడ్డుపై నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసు చేస్తామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రకాష్, మండల సాధన సమితి సభ్యులు ఉప సర్పంచ్ ఐలయ్య, మహేందర్ రెడ్డి, జంగని ఐలయ్య, ఈశ్వర్, అశోక్, సుధాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీకాంత్, నరసింహారెడ్డి, రాజు, మనోజ్, ఎల్లయ్య, నవీన్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, బాలరెడ్డి, వెంకట్, భిక్షపతి, ఆంజనేయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనం లక్ష్యంగా గత 50 రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరా దీక్షలో భాగంగా ఈరోజు 50వ రోజు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా విన్నపం కోసం ఈరోజు ఒక ర్యాలీ, శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటూ దీక్షలు కాకుండా తనకు విన్నపం చేసుకుంటూ ఈరోజు మా శాంతియుత నిరసనలో భాగంగా గణేష్పల్లి చౌరస్తా వద్ద తన ముఖ్యమంత్రి మండలి వద్ద నడి చౌరస్తాపై వంటావార్పు అనే కార్యక్రమం తోటి ఈరోజు రోడ్డు మీద తినే స్థాయికి మేము తిగులు గ్రామస్తులం అందరము మాకు సంబంధించినటువంటి దాదాపు 10-12 గ్రామాలు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో పాల్గొనడం జరిగింది. అన్ని వెసులుబాటు ఉన్న సందర్భంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు మా గ్రామాన్ని మండలంగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాము. ముదిరాజులు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలా రాణించాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాఘుల రాజు ముద్ర తెలిపారు. జయదేపర్ ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాఘుల రాజు ముద్రాజ్, యువజన విభాగం మండల అధ్యక్షులు హేమా సురేష్ ముదిరాజుల ఆధ్వర్యంలో మండలంలోని పీర్లపల్లి గ్రామంలో ముదిరాజ్ నూతన గ్రామ కమిటీ, యూత్ కమిటీలను నియమించారు. జయదేపూర్ ముద్రా సంఘం మండల అధ్యక్షులు రాఘుల రాజు ముద్రాజ్, యువజన విభాగం మండల అధ్యక్షులు హేమ సురేష్ ముద్రాజుల ఆధ్వర్యంలో మండలంలోని పీర్లపల్లి గ్రామంలో ముద్రాజుల నూతన గ్రామ కమిటీ, యూత్ కమిటీలను నియమించారు. అంతకు ముందు జయదేపూర్ నుంచి భారీగా వాహనాల్లో కాన్వాయ్ ద్వారా గ్రామానికి ముద్రాజులు చేరుకున్నారు. పీర్లపల్లి ముద్రా సంఘం అధ్యక్షులుగా కొండ శ్రీను, యువజన అధ్యక్షులు కరుణాకర్, మహిళ అధ్యక్షురాలు తుమ్మ సుశీలలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మండల మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బీచి వెంకటాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ మంజులను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రాజులను ఏకం చేయడానికి కమిటీ పనిచేయాలని సూచించారు. ముద్రాజుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ కౌన్సిలర్ గుంటూకు రాజు, కనకయ్య, మర్కు బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య, ములుగు మండల ముద్రాజ్ అధ్యక్షులు రవి, మండల కోశాధికారి కుంపల్లి శ్రీనివాస్, మహిళా విభాగం మండల అధికారులు జయమ్మ, మండల ముఖ్య సలహాదారు రిపోర్టర్ బలరాం, సర్పంచులు భిక్షపతి, కనకలక్ష్మి, చంద్రం, లావణ్య, మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి నర్ర సుదర్శన్, ఉప సర్పంచులు బాలకిషన్, మహేష్, యూత్ మండల ప్రధాన కార్యదర్శులు పరమేశ్వర్, పలు గ్రామాల సంఘం అధ్యక్షులు స్వామి, బాలరాజు, నర్సింగ్లు, నరేష్, దాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కానీ మనం నిరూపించుకోము, మనం ఐక్యంతో ఉంటే ఖచ్చితంగా అది సాధిస్తాం. ఇది మొదటగా మన కాన్ఫరెన్స్ లో జయదేపూర్ మండలం నుంచి స్టార్ట్ అయింది. ఈ జయదేపూర్ మండలి వారు చాలా మంచిగా కమిటీ ఐక్యమత్యంతో వర్గపోరు లేకుండా మంచి కమిటీగా చేస్తున్నారు. అన్నీ ఉన్నా కానీ రాలేకపోని పరిస్థితి కొందరు ఉన్నారు, కొందరు పిలుస్తున్నారు రారు. అట్లా అందరికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకెళ్తే మన ముదిరాజ్ బిడ్డలు అందరూ ఏకతాటిపై తెచ్చి మన సత్తా చాటాలని కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న, మనం చేస్తున్న ప్రోగ్రామ్లను ఏదో ఆదర్శంగా తీసుకొని మీరు ఇందాక అన్నందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఆదర్శం కాదు, సరే, మా మండల కమిటీ సభ్యులు అందరూ, మా ముదిరాజు మండల బిడ్డలందరూ నాకు కూడా వెన్నంటి ఉండి నాకు ఈ ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఈ సభలను కానీ ఇలాంటివి కానీ అందరి సహాయ సహకారాలతో మేము ఈ విజయాన్ని అందిపుచ్చుకుంటున్నామన్న. మీకు సభాముఖంగా అందరికి తెలియజేయాలి ఏంటంటే, రాజన్న ఒక్కటే కాదు, రాజన్న వెనకాల చాలా బలం ఉన్నది. ఎవరాళ్ళు? ముదిరాజ్, సింహాలు, పులులు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు 11వ రోజు సమ్మె కొనసాగించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ లో భిక్షాటన చేసిన కాంట్రాక్టు కార్మికులు సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కనీసం స్పందించడం లేదు. ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ లో భిక్షాటన కార్యక్రమం చేస్తున్నామంటే ఈ రోజు కాంట్రాక్టు కార్మికులను షాప్ టు షాప్ తిరిగి భిక్షమెత్తుకునేటువంటి వాళ్ళకి చిత్రీకరించేటువంటి పద్ధతులలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వివరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఈ గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, సమరయోధులకు కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పుట్టిన గిరిజన బిడ్డగా తన మనసులోని మాటను చెబుతున్నానన్నారు. అంబేద్కర్ ను చూడలేదు కానీ అభినవ అంబేద్కర్ రూపంలో సీఎం కేసీఆర్ ను చూస్తున్నానని ఆయన అభివర్ణించారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం అణగారిన వర్గాలపై సీఎం కేసీఆర్ కు ఉన్న ఆదరాభిమానాలకు నిదర్శనమని తెలిపారు. అందులో భాగంగా విద్యార్థులతో పాటు అధికారులు కూడా స్టెప్పులు వేయడంతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. సీఎం సార్ తీసుకున్న నిర్ణయం ఈ దేశ చరిత్రలో బంగారు అక్షరాలతోటి లిఖించదగింది, హృదయంలో ఉండబడుతుంది. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శం. ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీంపూర్లో 5 ఏళ్ల చిన్నారి సాన్విక కూల్ డ్రింక్ బాటిల్ లో పురుగుల మందును త్రాగింది. కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు త్రాగడంతో చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి సాన్విక మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అనూహ్యంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో విరతులు వెల్లువెత్తాయి. విరతులతో కలెక్టరేట్ కార్యాలయం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ శరత్ కు విన్నవించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. వినతులతో కలెక్టరేట్ కార్యాలయం సందడిగా మారింది. తెల్లాపూర్ జీ బ్లాక్ ఓనర్ అసోసియేషన్ వాళ్లు 300 మందితో కలిసి తమ వినతి పత్రాలు అందజేశారు. రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 334, 335, 341 విస్తీర్ణంలో 86 ఎకరాల 20 గుంటల భూమి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ గా పర్మిషన్ తీసుకుని సుమారు 596 ఫ్లాట్లు విభజించి అమ్మారు. ఇందులో అప్పటి నుంచి నేటి వరకు ఫ్లాట్లు తమ ఆధీనంలో ఉన్నాయని, 2006 సంవత్సరంలో కొనుగోలు చేసిన వారందరూ కలిసి రోడ్డు, డ్రైనేజీ, కరెంటు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ 2017 సంవత్సరంలో ఇలాంటి కారణాలు తెలపకుండా జీవో నంబర్ 1077/2007 ను అడ్డం పెట్టి రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్టార్ కి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాటిని ఇతరులకు అమ్ముకోలేకపోతున్నామని వాపోయారు. గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సుమారు 383 కుటుంబాల సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ సంఘం అధ్యక్షులు నాయకోటి రాజు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజశీష, డిఆర్ఓ రాధికారమణి, జిల్లా ఉన్నత అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు. జీ బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని, ఓకే, మా ఈ తెల్లాపూర్ విలేజ్ లో పట్టా నంబర్లు 84 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. ఆ భూములు గతంలో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారు కొనుగోలు చేసి అందులో ప్లాట్లు 600గా విభజించి అమ్మడం జరిగింది.
ఆ ప్లాట్లన్నీ మేము ఉన్నాము. 600 మందిని ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నాము. అవి డిఆర్ఓ కస్టర్ల లిస్ట్ లో కూడా లేవు. ఆ లిస్ట్ లో లేవని కూడా మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర తీసుకున్నాం. తీసుకుంటే మా నంబర్లు కూడా ఎక్కడ లేవు. ఇందులో ఆర్టీ యాక్ట్ మీద సర్వే నంబర్లు ఎన్ని సర్వే నంబర్లు ఇందులో ఇదిగో పటన్ చెరువు అమీన్పూర్ మాత్రమే ఉన్నది. మా తెల్లాపూర్ మాత్రం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందుకోసమని అతి తొందరలో ఇవాళ డిఆర్ఓ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్ గారితో అందరితో మాట్లాడినాము. మా పిటిషన్ కూడా మొత్తం చదివా. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషకాహార మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి పోషక పదార్థాలపై అంగన్వాడీ కార్యకర్తలకు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోషక పదార్థాలపై అంగన్వాడీ కార్యకర్తలకు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. మండలంలోని పలువురు గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పోషక పదార్థాలను సిడిపిఓ స్వరూపాలని పరిశీలించారు. ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి ఒక్కో రకమైన పిండి వంటకం, అదేవిధంగా ఆకుకూరలు తయారు చేసి తీసుకువచ్చారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ సిడిపిఓ స్వరూపాలను మాట్లాడుతూ చాలా మందికి పోషక పదార్థాలపై అవగాహన ఉండదని, ప్రతి మహిళ గర్భం దాల్చిన నుంచి పోషక పదార్థాలపై పోషక పదార్థాలు తీసుకునే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించినట్లయితే తల్లి బిడ్డలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. పోషక పదార్థాలపై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని, దీంతో తల్లి బిడ్డలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, సిడిపిఓ స్వరూపారాణి, సూపర్వైజర్ శిశిల్వ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు. అక్కడ నుంచి వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఈ మనకు పుట్టే బిడ్డ కూడా మనకు హెల్తీగా పుడతారు. ఈ అవేర్నెస్ మనము అంగన్వాడీ సెంట్రల్ లెవెల్లో అండ్ సెక్టార్ లెవెల్లో అండ్ మండల్ లెవెల్లో అంతటా మనం ప్రాజెక్ట్ లెవెల్లో కూడా చేసుకుంటున్నాం. ఈ నెల మొత్తము మనము వాళ్ళు ఎంత వేసుకోలే ఎందుకని గ్రామాల్లో చాలా మటుకు అవగాహన ఉండదు. వాళ్ళు చాలా రోజుల్లో వ్యవసాయం కాబట్టి వాళ్ళు ఏదో తినేసి పోయి పనిచేసుకొని పోయి గడిచిపోతున్న లెక్కలు ఉంటారు కాబట్టి దాంతోపాటు ఇప్పుడు కాలం మారితే కొద్ది పిల్లలకు వచ్చే చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోషణ మీద మనం ముఖ్యంగా మీరు గ్రామస్తాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మెయిన్గా చెప్పాలి అంటే మనకు అన్నింటికన్నా చెడు హెల్దీగా లేకపోవడం. ఒక పర్సన్ హెల్దీగా లేకపోతే అతను పర్మనెంట్గా వాస్తవంగా శాశ్వతంగా మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని మందులు ఎక్కువ వాడితే అంత ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అది స్టార్టింగ్లో భాగంగానే స్త్రీ ఏ స్త్రీ అయితే ప్రెగ్నెన్సీ అవుతుందో ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుండి వాళ్ళకు సరైన మంచి పోషకమైన ఆహారం అందించవచ్చు. ఆ కుటుంబం పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. వారు ఇన్ ఫ్యూచర్ కూడా పెరిగిన తర్వాత కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ ఏవైతే మందులు వాడే విధానం తగ్గిపోతుంది కాబట్టి ఆ కుటుంబం బాగుంటుంది, ఆ తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్వి అన్ని డ్రామాలు అన్న లక్ష్మణ్, బైపోల్ వస్తేనే సీఎం కి పోడు సమస్యలు గుర్తుకు వస్తాయన్న వివేక్. చిన్న శంకరంపేట మండలం కామారంలో కార్మికుల నిరసన, పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని ఎస్జి స్నాక్స్ పరిశ్రమకు వ్యతిరేకంగా ధర్నా. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతుల వెల్లువ, సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అన్న కలెక్టర్ డాక్టర్ శరద్. జయదేపూర్ మండలం తిగులు గ్రామంలో ధర్నా, తిగుళ్లు మండలంగా చేయాలని రాస్తారోకు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.